వెల్కమ్ టు ఫ్రెండ్స్ మీడియా మూవీ అప్డేట్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని సినిమాపై మా అధ్యక్షుడు హీరో మంచు విష్ణు పెట్టిన పోస్ట్ వైరల్ మారింది ఇటీవల జరిగిన పరిణామాల దృష్ట్యా మెగా హీరో వరుణ్ తేజ్ సినిమాపై మంచు వార స్పందించడం చర్చనీయాంశమైంది ఆయన చేసిన ఈ ట్వీట్పై నైతిసన్ల నుంచి పాజిటివ్తో పాటు నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి కొందరైతే పని కట్టుకొని మరి మంచు విష్ణుని ట్రోల్ చేస్తున్నారు మెగా మంచు ఫ్యామిలీ నడుమ నిత్యం ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉంటుంది టాలీవుడ్ సెలబ్రిటీలు బిగ్గెస్ట్ ఫ్యామిలీస్ అయిన ఈ రెండు కుటుంబాల మధ్య చోటు చేసుకునే పరిణామాలు హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి ఆ మధ్య మోహన్ బాబు చిరంజీవి వైరం తాలూకు విషయాలు చర్చలోకి రావడంతో మొదలైన ఇష్యూ మొన్నటి ఆంధ్రప్రదేశ్ టికెట్ రేట్ల అంశం వరకు కొనసాగింది అంతకుముందు మా ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్ కు మద్దతుగా పలికారు మెగా బ్రదర్ నాగబాబు అలాగే మొన్నటికి మొన్న ఏపీ మంత్రులు మంచు విష్ణు మనోజ్ హెయిర్ డ్రెస్సర్ నాగశ్రీని వ్యవహారంలో ఇలా ప్రతి ఒక్క వాటిపై స్పందిస్తూ తనదైన కోణంలో సెటర్స్ వేశారు ఇవన్నీ చూసి లోపల మెగా మంచు ఫ్యామిలీల వార్ నడుస్తుందని జనం చెప్పుకుంటున్నారు ఈ పరిస్థితిలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గని రిలీజ్ సందర్భంగా మంచు విష్ణు స్వయంగా ట్వీట్ పెడుతూ ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకోవడం చర్చలో నిలిచింది విష్ణు చేసిన ఈ ట్వీట్ చూసి మనసులో సినిమా ప్లాప్ కావాలని గట్టిగా కోరుకున్నావు కదా అని కామెంట్ పెట్టాడు వన్ ఐటిజన్ దీంతో దీనిపై వెంటనే రియాక్ట్ అయిన మంచు విష్ణు ఎందుకు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు పాజిటివ్గా ఆలోచించండి అని రిప్లై ఇచ్చారు కిరణ్ కురపాటి దర్శకత్వం వహించిన గని సినిమా ఏప్రిల్ ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకొచ్చింది అల్లు అరవింద్ సమర్పణలో రెన్స్ ఎన్స్ ఫిలిమ్స్ బ్లూ వాటర్ క్రియేటివ్ పథకాలపై తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సయూబ్ మజ్రేకర్ హీరోయిన్గా నటించింది బాక్సర్ గా వరుణ్ డిఫరెంట్ రోల్ చేశారు